అంటే ఇప్పుడు మీరు ఇచ్చే రివ్యూస్ వల్ల హానెస్ట్ గా మాట్లాడుకుందాం, మిమ్మల్ని ఒక చాలా మంది కొన్ని లక్షల మంది చూస్తుంటారు, మీరు ఇచ్చే రివ్యూ చూసి పూలచొక్క నవీన్ బాగాలేదని చెప్పారా మనం వెళ్ళొద్దు సినిమాకి అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అదే సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చింది, అప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళలేదు. మీరు ఇచ్చే అంటే రివ్యూస్ వల్ల ఖచ్చితంగా సినిమా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనేది ఒక పాయింట్. ఓకే, నేనేం చేయాలంటున్నా, నేను నా రివ్యూలోనే చెప్తా, బాబు ఇది నా ఒపీనియన్, నాకు ఇలా అనిపించింది, దీస్ ఆర్ ద పాజిటివ్స్, దీస్ ఆర్ ద నెగటివ్స్, నౌ యూ గో వాచ్ ఇట్, మీరు డిసైడ్ అవ్వండి అని చెప్పాను. నా తప్పే ఉందండి. ఎట్ ద సేమ్ టైం ఆయన సినిమా, ఆయనకి మీరు అలా చెప్పడం వల్ల అంత తక్కువ అనడం వల్ల బాధేసింది. బాధలో మాట్లాడుతూ అన్నారు. కల్చర్ గా మాట్లాడయ్యా, ప్రాబ్లం లేదు, సరిగ్గా మాట్లాడండి, నా అదే చెప్పాను నేను. మీరు కూడా రాంగ్, ఆయన మాట్లాడేది రాంగ్ అని అంటున్నారు. ఆ పాయింట్ నేను రాంగ్ అని చెప్పాను, నా తప్పే ఉందండి. నెక్స్ట్, ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నారు, వాడెవరంటే సినిమా చెప్పడానికి అన్నారు. సినిమా గురించి మీకు అంటే ఉన్న అవగాహన ఏంటి, అంటే రైటింగ్ మీద కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్? 6 ఇయర్స్ వర్క్ చేశాను, మళ్ళీ ఆ వీడియో చూడండి, అర్థమైపోయింది. మళ్ళీ మరి ఇంకో సినిమా తీయొచ్చు కదా మీరు అప్పుడు. తీస్తాను, నా ఇష్టం తీస్తాను, మీరెవరు చెప్పడానికి? నేను ఎప్పుడే ఏం చేయాలి మీరెవరు చెప్పడానికి? అయ్యో నేను చెప్పట్లేదండి, మీ గురించి అనట్లేదు. మీలాంటి వాళ్ళు ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో వాళ్ళకి చెప్తున్నా, నా ఇష్టం ఉన్నప్పుడు తీస్తా, కంపల్సరీ ఉందా డిక్టేట్ చేసినట్టు చేయడానికి? ఓకే, ముక్కు స్ట్రైట్గా, అదే ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి కాబట్టి. దరిద్రానికి విరోచనాలు వస్తే రివ్యూ రైటర్లు పుడతారంట. క్రిమిలు దొడ్డి నాకిటోళ్ళు ఆపేయాలండి, మనం అందరం కలిసి వీ షుడ్ స్టాప్ దీస్ బ్లడీ పారాసైట్స్. డ్రాగడ్గా ఉంది, ఇదే ఉంది, నడి మాటలు, జీవితంలో షార్ట్ ఫిల్మ్ తిని నా కొడుకులు వచ్చి రివ్యూ రాస్తారా? సినిమా తీయడం ఇంత కష్టమా? రఫ్ ఐడియా కూడా లేని నా కొడుకులాలు. అందుకే ప్రజలు ఉన్నారు, ప్రేక్షక దేవుళ్ళు అంటారు, తీసుకెళ్తారు ముందుకు సినిమాని. మీ రివ్యూలు ఇంత ఒక్కరు రివ్యూలు శ్రమించి కష్టపడి చెమటోడ్చి ప్రాణాన్ని పణం పెట్టిన సినిమాలు తీస్తూనే ఉంటాం, ప్రేక్షకులకు నచ్చుతూనే ఉంటుంది. మీలాంటి వాళ్ళు వస్తూ పోతుంటారు, పిత్తు కన్న దరిద్రం. పొటెల్ సినిమా సక్సెస్, నాకు బ్యూటిఫుల్ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారు సాహిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్, ప్రొడ్యూసర్ సురేష్ గారు, ఆర్టిస్ట్ ఎవ్రీ వన్.